ఈరోజు మజిలీ సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న సందర్భంగా అటు ప్రేక్షకుల్ని, అలాగే మనందరికీ తెలిసినట్టుగా ఒక సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది అంటే, ఇన్ఫ్యాక్ట్ ఒక సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ అయ్యింది అంటే దాని వెనకాల ఎంతోమంది కృషి, కష్టం, పట్టుదల అన్నీ ఉంటాయి. సో అలా ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని ఇక్కడ కలుసుకుని థ్యాంక్స్ చెప్తూ అండ్ ఆ సక్సెస్ సంబరాల్ని పంచుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసిన మజిలీ టీమ్ మెంబర్స్ అందరికీ శుభ స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ ఎవ్రీవన్ అండ్ కంగ్రాచులేటింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ మజిలీ. సో నేను ఏమన్నా మాట్లాడే ముందు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లేస్ టేక్ యువర్ సీట్స్. అందరూ దయచేసి కూర్చోండి. నెమ్మదిగా ఈ ఈవెంట్ చాలా చాలా యునో చాలామంది మాట్లాడబోతున్నారు, చాలా చక్కగా జరుపుకోబోతున్నాము. సో ఫస్ట్లీ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్, లెట్స్ బిగిన్ ద ఈవెంట్. అండ్ మన టీమ్ మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి వస్తారు. ఫోటోగ్రాఫర్స్కి కూడా బోల్డ్ అన్ని పిక్స్ దొరుకుతాయి ఇవాళ, ఎందుకంటే టీమ్ మెంబర్స్తో పాటు ఇవాళ మనకి స్పెషల్ గెస్ట్లు కూడా ఇక్కడికి విచ్చేశారు కాబట్టి. సో మజిలీ సక్సెస్ సంబరాన్ని రెట్టింపు చేయడానికి, ఈ టీం అందరినీ కూడా కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మన స్పెషల్ గెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ గారికి స్పెషల్ వార్మ్ వెల్కమ్ తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. సో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారు అలాగే హరీష్ పెద్ది గారు నిర్మాతలుగా, శివ నిర్వాణ గారి దర్శకత్వంలో, గోపీ సుందర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ అండ్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, చే శామ్ మ్యాజికల్ కాంబినేషన్తో, అఫ్ కోర్స్ మన దివ్యాంశ లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా జతగా, మజిలీ చాలా చాలా అద్భుతమైన చిత్రంగా ఈ వేసవి సెలవుల్లో ఎస్పెషల్గా చెప్పాలి అంటే కుటుంబ సమేతంగా వెళ్ళి చూడదగ్గ ఒక మంచి చిత్రంగా, మంచి ఎమోషన్స్ తోటి సరికొత్త కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు శివ నిర్వాణ గారు. సో అందుకనే ఇవాళ నాకు తెలిసి థియేటర్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ సీన్లో, ఒక పాయింట్ ఆఫ్ టైంలోనైనా కంటతడి పెట్టుకొని వాళ్ళు ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. అంత అద్భుతంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది మజిలీ చిత్రం. సో అందుకనే ఇవాళ ఇంత సక్సెస్ మీట్ జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో I request once again everyone to please have your seats, please relax and please enjoy the event tonight. Yeah, so ee cinema release aina 10 rojullone ante ati takko samayamlone 50 crores club lo join ayipoyindandi. This is a very big thing and Naga Chaitanya gar career lone the highest record sadinchindi Majili. ఒక్క నైజాంలోనే 12 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, సూపర్ డూపర్ హిట్ అనిపించుకుంది. ఇటు కమర్షియల్గాను సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ ఒక పక్క ఆడియన్స్, క్రిటిక్స్ అందరి దగ్గర నుంచి కూడా ఎంతో మంచి అప్లాజ్ అందుకుంటోంది మజిలీ. సో ఎస్, ఈ సినిమాలో మనం చూసినట్టుగా ఎంతోమంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో కూడా కనిపించారు. సో పోసాని గారు, రావు రమేష్ గారు, ఇలా ఎందరో కూడా ఈ సినిమాలో మనల్ని అలరించడం జరిగింది. అండ్ ఆఫ్ కెమెరా ఎవరైతే ఈ సినిమా కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఇవాళ మనం స్టేజ్ మీద చూడబోతున్నాము. సో ఆలస్యం చేయకుండా మన సక్సెస్ మీట్లోకి ఎంటర్ అయిపోదాము. సో ఒక్కొక్కరుగా టీమ్ మెంబర్స్ అందరూ కూడా మీ ముందుకు వచ్చేస్తారు. సో ఇవాళ షీల్డ్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది మొమెంటో. సో ఇంత గ్రాండ్ సక్సెస్ని ఫరెవర్ గుర్తుంచుకునేలాగా ఒక మొమెంటో ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. సో ఫస్ట్లీ కంగ్రాచులేటింగ్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్. సాహు గారిని అలాగే హరీష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్స్ సాహు గారు అండ్ హరీష్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే, సో ముందుగా ఈ సినిమాలో చాలా చక్కటి పాత్రలో నిజంగా ఈయన మన ఇంట్లో ఉండే ఒక తండ్రిలాగా, ఒక మన ఇంట్లో ఉండే ఒక వ్యక్తి అనిపించేలాగా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మరోసారి మనల్ని ఆకట్టుకున్న రావు రమేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రిక్వెస్టింగ్ ఆర్ ప్రొడ్యూసర్స్ టు ప్రెజెంట్ ఏ బొకే. అలాగే ఇప్పుడు నేను పిలవబోయే వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, అంత మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. అలాగే ఈ చిత్రంలో కూడా తనదైన శైలితో, నటనతో మనల్ని ఆకట్టుకున్న పోసాని కృష్ణమురళి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సారీ టు డిస్టర్బ్ యువర్ కాన్వర్సేషన్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్.
అలాగే ఈ సినిమాలో మరో చక్కటి పాత్రలో మనకు కనిపించిన రవి ప్రకాష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సుదర్శన్ రెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కరణ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శివ రామచంద్ర వరపు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే ఎడిటర్ ప్రవీణ్ పూడి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సినిమాకి గోపీ సుందర్ గారు ఇచ్చిన మ్యూజిక్ రిలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత కూడా ఎంత మంచి ప్లస్ పాయింట్గా నిలిచిందో, ఇక సినిమా చూసిన తర్వాత ఆ ఎమోషనల్ సీన్స్ని మరింత ఎమోషనల్ చేసిన కంటెంట్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, చికింగ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్న తమన్ గారు, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మనందరికీ తెలుసు, చాలా తక్కువ టైంలోనే ఈ సినిమాకి ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని సమకూర్చారు తమన్ గారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఎస్, స్టేజ్ పైకి కాస్త గ్లామర్ యాడ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో అంశు పాత్రలో ఫస్ట్ టైం చేసిందా ఈ అమ్మాయి, ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపిస్తుందా అని అందరూ సర్ప్రైజ్ అయ్యే విధంగా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న దివ్యాంశ, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, చాలా డిఫరెంట్ స్టోరీని, ఎమోషన్స్ని ఎంచుకుని ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని తన కథలోకి తీసేసుకుని అంత అద్భుతంగా, హార్ట్ టచింగ్గా ఈ మజిలీ చిత్రాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ గారిని కంగ్రాచులేట్ చేస్తూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఐ థింక్ ఈరోజు స్టేజ్ మీద శివ గారులు ఎక్కువ మంది ఉండేలా ఉన్నారు. ఓకే, సో మజిలీ గ్రాండ్ సక్సెస్ సంబరాల్ని మనతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, మీరు కనిపించగానే మీ నుంచి సినిమా ఎప్పుడు వస్తుందని ఆతృత పెరిగిపోతుంది సార్. ఓకే, సో ఇంకా ఆలోచన చేయకుండా లెట్ మీ వెల్కమ్ అవర్ పూర్ణ ఆన్ స్టేజ్. సో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అండ్ స్క్రీన్ ప్రెజెన్స్తో మజిలీ చిత్రంలో పూర్ణగా మనల్ని అలరించారు అండ్ కెరియర్లోనే ది బిగ్గెస్ట్ హిట్ని అందుకున్నారు. బిగ్గెస్ట్ అలాగే ప్రముఖ నిర్మాత నవీన్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారు, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్స్ని కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో ఓకే, సో ముందుగా టీమ్ మెంబర్స్ మాటలు వినేద్దాము. ఫస్ట్లీ ఆ రిక్వెస్ట్ సుదర్శన్ గారు టు స్పీక్. కరణ్ గారు మాట్లాడతారండి. మీరు యాంకరింగ్ చేయడానికి రాలేదండి, నేను మీకు మైక్ ఇచ్చాను. ఓకే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డైరెక్టర్ శివ నిర్వాణ గారికి కాంగ్రాచులేషన్స్, అలాగే ప్రొడ్యూసర్ సాహు గారికి, హరీష్ గారికి, అండ్ ఈ మూవీకి పనిచేసిన ఆల్ ద అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ కాంగ్రాచులేట్ అండి. అండ్ చాలామంది అడిగారండి, అంటే ఈ సినిమా చేసినప్పుడు సినిమా ఎలాగొచ్చింది, ఎలాగుందని. నేను అందరికీ ఒకటే చెప్పేవాడిని, ఈ సినిమా తర్వాత ప్రత్యేకంగా ఒక విషయం, అంటే ఒక అతని గురించి మాట్లాడుకుంటారు, అది ఎవరో కాదు నాగ చైతన్య గారి గురించి, ఆయన పర్ఫార్మెన్స్ గురించి. అండ్ వెరీ హ్యాపీ, అండ్ ఆడియన్స్ అందరికీ, తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమాని అంత పెద్ద సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శివ గారు మాట్లాడతారు, శివ రామచంద్ర వారు. అందరికీ నమస్కారం, నా పేరు శివ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా శివన్నకి చాలా థ్యాంక్స్ అండి. ఇందులో గణేష్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను అన్న, థ్యాంక్స్ అన్న. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ రవిప్రకాష్ గారు టు స్పీక్. అందరికీ నమస్కారం, కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను కానీ స్పీడ్గా మాట్లాడతాను. ముందుగా మా సినిమా ఇంత సక్సెస్ అయినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అలాగే పైరసీని ఎన్కరేజ్ చేయకుండా థియేటర్కి వచ్చి చూసినందుకు మరీ ఇంకోసారి కృతజ్ఞతలు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ప్రొడ్యూసర్స్, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ సాహు అండ్ హరీష్. వీళ్ళిద్దరూ యంగ్ అండ్ డైనమిక్ ఎందుకంటే నిజంగానే యంగ్ ప్రొడ్యూసర్స్. డైనమిక్ ఎందుకు అంటే అంతమంది ప్రొడ్యూసర్స్ ఎగబడుతున్న టైంలో నాని డేట్స్ని సాధించడం, ఒక సినిమా చేయడం, అలాగే ఇప్పుడు చైతన్యతోటి ఈ సినిమా చేయడం. చైతన్యతోటి సినిమా చేయడం అంటే ఒక మెట్టు, దానికి ఒక చక్కటి కాంబినేషన్, చైతన్య అండ్ సమంత లాంటి చక్కటి కాంబినేషన్ని, ఒక స్క్రిప్ట్ని నమ్మి ఈ సినిమాని చేయడం అనేది నిజంగా ఒక డైనమిజం. ఐ రియలీ కంగ్రాచులేట్ దెమ్. అండ్ దెన్ కమింగ్ టు విష్ణు, విష్ణు ద కెమెరామ్యాన్, కెమెరామ్యాన్ చాలా చక్కగా, మేము దెహ్రాదూన్లో చేసిన సీన్స్ అన్నీ కూడా చాలా చక్కగా తెరకెక్కించారు. ఒక కెమెరామ్యాన్కి ఎంత అందంగా తీయగలరో దానికంటే ముఖ్యం డైరెక్టర్తో పాటు ఉండే ఒక ర్యాపో, డైరెక్టర్తో ఎంత బాగా సింక్ అవుతున్నారు అనేది దృష్టిలో పెట్టుకుని ఇద్దరూ ఏదో నిజంగా ఒక ఫ్రెండ్స్ లాగా ఎంతో ఎంతో కాలం నుంచి ఫ్రెండ్స్గా ఈ సినిమా తీశారు. సో డెఫినెట్లీ కంగ్రాచులేట్ విష్ణు. అండ్ దెన్ ద హీరో అండ్ ద హీరోయిన్ అండ్ ద హీరోయిన్, ఈ సినిమా యువతకి చాలా బాగా నచ్చింది, అలాగే పెద్దవాళ్ళకు కూడా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యువత టైంలో వెళ్ళిపోయి ఈ సినిమాను ఊహించుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు నచ్చదండి, ప్రేమించడానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆడడానికి క్రికెట్ ఉంది, సమర్థించడానికి తండ్రి ఉన్నారు, లవ్లో బ్రేక్ అయిన తర్వాత తాగడానికి ముందు ఉంది, తప్పు దోవలో పట్టిన తర్వాత మళ్ళీ సరిదోవలో పెట్టడానికి చక్కటి భార్య ఉంది. సో ఇన్ని ఉన్నప్పుడు డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అయితే ఈ సినిమాలో నాది డైలాగ్ ఉంది, టాలెంట్ ఎంతైనా ఉండొచ్చు కానీ ఆపర్చునిటీస్ అన్నిసార్లు రావు, మిస్ చేసుకోకు అని. సో అంటే కెరియర్లో ఉన్న ఒక ఆపర్చునిటీని మిస్ చేసుకున్నప్పటికీ తన్ని మళ్ళీ ఒక దోవలో నిలబెట్టి తన్ని ఒక సరైన ట్రాక్ని ఎక్కించడానికి ఒక చక్కటి వైఫ్ కావాలి అనే ఒక మంచి సందేశం. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలాంటి భార్యలు ఎలా దొరుకుతారు అని, ఇలాంటి భార్యలు దొరికినప్పుడే మన జీవితాలు చక్కగా ఉంటాయని చెప్పడానికే మజిలి అనే సినిమా అండి. అండ్ ఫైనల్గా మా హీరో నాగ చైతన్య, ఇంత టాలెంట్ ఉండి కూడా ఒక చక్కటి స్క్రిప్ట్ దొరకాలి మనం మనం ప్రూవ్ చేసుకోవడానికి. సో నాగ చైతన్య ఎంత బాగా యాక్ట్ చేయగలడు, ఎంత బాగా క్యారెక్టర్లో ఉండగలడు అనేది ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. సో డెఫినెట్గా ఇంకా ఎవరన్నా చూడలేదు అనుకుంటే ఈ సినిమా డెఫినెట్గా వాచ్ తప్పకుండా చూడండి. అండ్ సమంత గారి గురించి చెప్పాలి అంటే, అంటే ఒక కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత కెరియర్లో అలా ముందుకెళ్తూ మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం, ఐ మీన్ తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిన ఒక స్ట్రేచర్కి వెళ్ళారు తను. సో కంగ్రాచులేట్ హర్ అగైన్. అండ్ మా డైరెక్టర్ శివ, శివని నేను ఎప్పుడో సోలో సినిమా అప్పటి నుంచి నాకు పరిచయం, ఫస్ట్ సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సో ఈ సినిమాకి నన్ను పిలిచినప్పుడు ఫస్ట్ దెహ్రాదూన్లో షూట్ చేస్తున్నాం, షూటింగ్ చేస్తున్న ఫస్ట్ సీన్ ఏంటి అంటే హీరో రావడం, నేను తన వైపు చూడడం, స్మైల్ చేయడం. పొద్దున్నే ఒక 9:00 ఆ షాట్ అయిపోయింది.
సార్ మీకు ఇంక ఇప్పుడు ఇంకేం లేదండి, సాయంత్రం 6 గంటలకు నైట్ సీన్ ఉందండి అని చెప్పారు. నైట్ సీన్ చాలా ఎమోషనల్ సీన్ సార్ అని చెప్తే నేను ఫుల్ ప్రిపేర్ అయిపోతున్నాను, బాగా యాక్ట్ చేద్దాం, బాగా ఇంత దూరం వచ్చాం, మంచి ఇది అది అని చెప్పి ప్రిపేర్ అయ్యా. సో 5:30కి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, సార్ డైరెక్టర్ గారు చెప్పమన్నారు మీరు ఈ సీన్లో అవసరం లేదంట అని. ఆ మూమెంట్లో నాకు అర్థమైంది ఈ సినిమా డెఫినెట్ హిట్ అని. ఎందుకంటే డైరెక్టర్కి తన స్క్రిప్ట్ మీద ఉన్న కమాండ్, అంటే ఈ సీన్లో ఈ పలానా క్యారెక్టర్ని పెడితే డెఫినెట్గా ఇంకేవేవో లేనిపోయిన డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పి నా క్యారెక్టర్ని ఆ పర్టికులర్ సీన్ ఏదైతే నాగ చైతన్య గారు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసేశారు. ఆ క్యారెక్టర్ని అక్కడి నుంచి నాకు అప్పుడు అనిపించింది, ఓ స్క్రిప్ట్ మీద ఇంత క్లారిటీ ఉంది. అండ్ శివాలో ఉన్న ఒక చక్కటి లక్షణం ఏంటి అంటే సినిమా హిట్ అయినప్పటికీ సినిమా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. సో నిజంగా ఇలాగే కొనసాగుతూ ఇంకా ఎన్నెన్నో సక్సెస్లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవిప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, రవిప్రకాష్ గారు మాట్లాడుతుండగా వేదికపైకి వచ్చిన సుబ్బరాజు గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ నో ఇప్పుడే కాదు మీ స్పీచ్, యాక్చువల్లీ ఇంకా చైతన్య ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. లిరిసిస్ట్ ప్రియతమ, ప్రియతమ మజిలీ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఈ సాంగ్ అని చెప్పొచ్చు. సో అంత సూపర్ డూపర్ హిట్ సాంగ్ని రాసినటువంటి లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ గారు, వెల్కమింగ్ యూ ఆన్ స్టేజ్. అలాగే ఎస్, ఈ సక్సెస్, ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ని మనతో పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ F2 మూవీతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రాయపూడి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. And requesting our producers to present a bouquet to Anil Rawipudi garu. And on this note, I request everyone to please come forward. Mana photographers andar kosam oka photo op. I request everyone on stage to please come forward. ఒక గ్రూప్ ఫోటో ఫర్ ద ఛానల్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్. అలాగే లిరిసిస్ట్ వనమాలి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారిని కూడా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో మన స్పీచ్ని కంటిన్యూ చేద్దాము విత్ ఎడిటర్ ప్రవీణ్ పూడి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఫ్యూ వర్డ్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు శివకి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మీరు అందరూ చూసారు. బట్ ఎవ్రీ టైమ్ ఎడిట్ చేసినప్పుడు టైంలో తను చేసిన సీన్స్ని ఎడిట్ రూమ్లో చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ఈ ఫిలిం ఒక ఎమోషన్ కనెక్టివిటీ టువర్డ్స్ ద ఆడియన్స్ అవుతుంది అని వీ బిలీవ్. సో ద సేమ్ థింగ్ జరిగినందుకు వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షైన్ క్రియేషన్స్ అండ్ శివ నిర్వాణ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ అగైన్ అండ్ అగైన్ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు రాంబాబు గోసాల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, ద లిరిసిస్ట్. అందరికీ నమస్కారం అండి. ఈ మజిలీ మూవీని ఇంత హిట్ చేసినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే నాగ చైతన్య గారికి నేను అదేంటి ఆడియో ఫంక్షన్లోనే చెప్పాను, సార్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారని. అది నిజమైంది.
అలాగే క్లైమాక్స్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఎత్తు క్లైమాక్స్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ నేను కూడా నా కళ్ళు కూడా చెమర్చాయి. అంత బాగా ఆయన నటించగలిగారు ఈ సినిమా. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. అలాగే రావు రమేష్ గారు కానీ పోసాని గారు కానీ ఇంకా మిగతా ఆర్టిస్టులందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది శివ నిర్వహణ సార్కి. సార్ చాలా చాలా థ్యాంక్ యూ, ఒక ఇంత మంచి పాట నాతో రాయించారు. నా లైఫ్లో గుర్తుండిపోయే పాట అయింది ఈ సినిమాలో పాట. అలాగే ప్రొడ్యూసర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ నౌ రిక్వెస్టింగ్ వనమాలి గారు టు స్పీక్. లిరిసిస్ట్ వనమాలి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చైతు గారికి నేను మనం సినిమా నుంచి రాస్తున్నాను. దాదాపు అన్ని సినిమాలకి ఈ సినిమా వరకు మనంలో సమంత గారికి చైతు గారికి వచ్చే ఫస్ట్ పాట అది. సినిమా కథ అంతా చెప్తుంది అందులో. అలాగే ఇందులో చివరి పాట అది సినిమా కథ అంతా చెప్తుంది. సమంత చైతు గారి మధ్యలో వచ్చే సాంగ్ నాకు ఇన్నేళ్ళుగా రాస్తున్నప్పుడు నాకు చాలా చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. అటువంటి ఒక అద్భుతమైన పాట రాసే ఒక మంచి వేదికనిచ్చిన శివ నిర్వాణ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ చిత్రం నేను మా అమ్మాయితో చూశాను. తను 9వ తరగతి చదువుతుంది. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత సినిమా వదిలేక బయటకు వచ్చాక ఎలా ఉందమ్మా సినిమా అని అడగడానికి తన వైపు చూస్తే తన కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏంటి ఏడుస్తున్నావు అంటే తను ఏం మాట్లాడలేదు ఒక 2-3 నిమిషాలు. అప్పుడే అనుకున్నా ఇది అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని. అంత గొప్పగా నటించారు చైతు గారు. ఆ క్లైమాక్స్ వరకు కథను కూడా అంత చక్కగా నడిపించారు దర్శకులు కూడా. ఈ అద్భుతమైన విజయంలో నేను పాలు పంచుకున్నందుకు, నేను ఒక పార్ట్నర్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఈ చిత్రంలో నాతో పాటు పాటలు రాసిన రాంబాబు, భాస్కర్ భట్ల, చైతన్య ప్రసాద్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సినిమా చూసిన ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే ఉండింది. థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక తెలియని అనుభూతి. అండ్ అలాగే ఇప్పుడు చైతన్య ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, మిత్రులకి అందరికీ నమస్కారం. సక్సెస్లు చాలా వస్తే అన్ని సక్సెస్లు ఆనందం కలిగించవు. ఈ సినిమా సక్సెస్ నాకు అపరిమితమైన ఆనందం కలిగించింది. చాలా సక్సెస్లు ఉన్నాయి, బాహుబలి లాంటి చిత్రాలు ఉన్నాయి, అవి ఆనందం కలిగించినాయి. కానీ ఈ సినిమా సక్సెస్ కలిగించిన ఆనందం అంతా ఇంత కాదు. ఈ సినిమా స్థాయి ఏం చేస్తుందంటే మాలాంటి లిరిసిస్ట్ని, టెక్నీషియన్స్కి ఒక గౌరవం కల్పిస్తుంది. అలాంటి గౌరవం, అభిమానం నాకు మజిలీ చిత్రంలోని ప్రియతమ పాట కలిగించింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన శివ నిర్వాణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రియతమ పాట కోసం పెద్దగా కష్టపడిపోయింది ఏమీ లేదు. ఒక్క అరగంటే మా మీటింగ్ జరిగింది. తర్వాత ఒక్కసారి ఫోన్లో మాట్లాడుకున్నాం. లిరిక్స్ రాసిన తర్వాత నేను రాసిన ప్రతి లైన్కి ఆయన ఇచ్చిన ఆ కథలో ఏముండాలి, ఆ పాటలో ఏం చెప్పాలి అన్న దాంట్లో శివగారికి ఉన్న స్పష్టత నన్ను ఈ పాట ఇలా రాయడానికి కారణభూతమైంది. అందుకు కూడా నేను శివగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో వెర్షన్స్ రాసి పంపిస్తాం. మాట్లాడినప్పుడు నా ఇష్టం ఏంటో గ్రహించి తనకు కావాల్సిందేంటో తనకు తెలుసు గనక ఒక ఆ అందమైన లైన్స్ని తీసుకోవడం అనేది ఆ సాహిత్యం పట్ల ఒక అభిరుచి, ఒక మమకారం, ఒక అభినివేశం ఉన్న మన డైరెక్టర్కే సాధ్యం అవుతుంది. అలాంటి డైరెక్టరు శివ నిర్వాణ గారి రూపంలో నాకు దొరికారు. అందుకే ప్రీతమ పాట ఇవాళ ఇంత బాగా వచ్చింది. మీ అందరి ఆదరణకి పాత్ర అవుతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా చాలాసార్లు సత్కారాలు అందుకున్నాను. వారి సినిమాలకి రాసే వయసు కాదు నాది అప్పుడు. తర్వాత నాగార్జున గారి రాజన్న సినిమాకి రాశాను. తర్వాత ఈ జనరేషన్లో నాగచైతన్య గారి సినిమాకి మొదటిసారి రాసిన పాట ఇంత పెద్ద హిట్ అవ్వడం,
యూట్యూబ్ చూస్తూ ఉంటే వచ్చే కామెంట్స్ని పరిశీలిస్తూ ఉంటే మహదానందంతో మనసు పొంగిపోతుంది. అలాంటి ఆనందాన్ని నాకు ఇచ్చిన దర్శకులకి, నిర్మాతలకి, గోపీసుందర్ గారికి, ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనసారా శివనిర్వాణ గారిని, నాగచైతన్య గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య ప్రసాద్ గారు. మరికొంతమంది మాటలు వినే ముందు స్టేజ్ పైన తమన్ గారి చేతుల మీదుగా లిరిసిస్ట్లకి మొమెంటో ప్రెజెంటేషన్ జరుగుతుంది. సో తమన్ గారు, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుగా రాంబాబు గోసాల గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు వనమాలి గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు చైతన్య ప్రసాద్ గారికి షీల్డ్ ప్రెజెంటేషన్ చేస్తారు. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మూవింగ్ ఆన్. ఇప్పుడు ముందుగా రావు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే మళ్ళీ అదే థ్యాంక్స్ ఎలా చెప్పాలి, గురుగారు పోసాని గారిని అదే మాట్లాడతాను. సో ఒక సినిమాని చేస్తున్నప్పుడు దీని గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతూ, హిట్ అవుతుంది కనబడిన వాళ్ళందరికీ వేరే షూటింగ్ సెట్స్లో చెప్తూ, మళ్ళీ హిట్ అవ్వాలని కోరుకుంటూ, హిట్టే కాదు ఇది ఒక రెఫరెన్స్ లాగా, ఫ్యూచర్ ఇలాంటి కథలు తీసేటప్పుడు ఇది ఒక రెఫరెన్స్ లాగా, ఒక ఫిల్మ్ కల్ట్ ఫిల్మ్ లాగా ఒక స్టాండర్డ్ సెట్ వస్తుంది డైరెక్టర్ గారిని ఇన్ని మాటలు చెప్పి అయ్యాక, రేపు రిలీజ్ అయ్యాక నిజంగా జరిగితే ఉన్న ఆనందం ఆ కిక్కే వేరబ్బా. ఎందుకంటే ఇదే అనుకోకుండా సినిమా హిట్ అయిపోయిందా అనుకోలేదే అండం వేరు, అనుకున్నది అంతలాగా హిట్ అవుతుంది దాని కిక్ వేరు. ఇలాంటి సినిమాని అంత హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ, సినిమా అభిమానులందరికీ ముందు థ్యాంక్స్ చెప్పుకొని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇలాంటి సినిమాలో హీరో హీరోయిన్, ముఖ్యంగా హీరో పాత్రలు డెఫినెట్గా వాళ్ళని బట్టే ఉంటుంది సినిమా, అదే వాటితో పాటు ప్రతి పాత్రకి పేరు వచ్చింది. అంత గొప్పగా శ్రద్ధగా శిల్పం చెక్కినట్టు ఆయన చెక్కి అంత సహజంగా ఆ శిల్పి అయిన అంత నిజాయితీగా ప్రతి పాత్ర ఇవాళ మాట్లాడుకుంటున్నారు. అంటే అపార్ట్ ఫ్రమ్ హీరో హీరోయిన్, ఇంకో హీరోయిన్ కాకుండా పోసాని గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫాదర్ రోల్స్ నుంచి ఇవాళ ఫ్రెండ్ క్యారెక్టర్స్ నుంచి రవిప్రకాష్ గారైనా, ఇంకా సుబ్రాజ్ గారిది అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్ ఆయన పర్ఫార్మెన్స్, ఈ సినిమాలు నాకు కొత్తగా అనేరు ఆయన. అలా ప్రతి పాత్ర శివ, ఇంకో ఆయన ఉంటారు పాన్ పరాగ్ వేసుకొని చెప్పి, ఎవ్రీ క్యారెక్టర్ అంత నిజాయితీగా డిజైన్ చేసిన విధానం, డిజైన్ చేశాక అవి ఏవో దీనివల్ల బోర్ కొడుతుందో ఏదో లేపేయకుండా ఇమోషన్ని క్యారీ చేసిన గట్స్ డైరెక్టర్ గారికి, ప్రతి పాత్ర సపోర్ట్ చేసింది అంత గొప్పగా. అలాగే నాకు ప్రవీణ్ పూడి గారు కూడా ఈ సినిమాలో, సారీ సార్ అది ఏదో ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ కటింగ్ కాకుండా ఆయన చేసిన కటింగ్ ప్రవీణ్ పూడి గారు నాకు చాలా నైజ ఇది వచ్చింది. ముఖ్యంగా సినిమా చేసేసాక కారులోన కానీ ఇంట్లో ఎప్పుడన్నా యూట్యూబ్లో వేస్తే ఆ సాంగ్స్ హాంట్ చేసిన విధానం చూస్తే మరింత కాన్ఫిడెన్స్ పిక్చర్ మీద వస్తుంది. అలాంటి సాంగ్స్ ఇచ్చిన గోపీసుందర్ గారికి, లిరిసిస్ట్కి, సరస్వతి పుత్రులందరికీ, తమన్ గారు ఆర్ఆర్ అయితే సార్ మా తమ్ముడు యుఎస్ నుంచి గోల పెట్టేశాడు చూసి, అప్ప ఆయన ఆయన రిధమ్ సినిమాని లెవెల్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళింది. అంటే మిడిల్ క్లాస్ నుంచి ఓవర్ బోర్డ్కి వెళ్ళిపోకుండా అలా అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడే ఆగకుండా ఇంకొంచెం లిఫ్ట్ చేసి ఒక పెక్యులర్ సాఫ్ట్ జోన్లో ఆయన అలా లేపే ఇచ్చిన ఫైట్ సీన్స్కి చాలా ఆశ్చర్యం వేసింది. లేపారు అక్కడ కొంచెం ఒక స్టెప్ మీదకేశారు ఆయన ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్షన్కి, ఫోటోగ్రఫీకి. మేము సహజంగా వాళ్ళ స్క్రీన్లో కనపడ్డాం అనడానికి విష్ణు శర్మ గారు ఫోటోగ్రఫీ ఆయన పెట్టిన రొటీన్ యాంగిల్స్ కాకుండా ఆయన క్యాప్చర్ చేసిన విధానం కానీ కొత్తగా అనేం అతని లైటింగ్లో కానీ ప్రతి ఆర్ట్ డైరెక్షన్లో కానీ అలా ప్రతి పాత్రకి ముఖ్యంగా ఇవాళ ఎంత పేరు వచ్చిందంటే ఇట్స్ ఎ సమ్మర్ బూస్టర్ మా అందరికీ. ఈ సమ్మర్కి ఒక సినిమా ఎంత బాగా ఆడితే ప్రతి వాళ్ళు పొగుడుతుంటే ఫోన్లు చూసి ఫోన్లోని
ఒక మిడిల్ క్లాస్ని యూత్ చూస్తారా, ఈయన ఇలా ఉన్నారు, నెట్కి అలవాటు పడ్డారు ఏంటంటే, ప్రతివాడు మిడిల్ క్లాస్, ధీరుభాయ్ అంబానీ అయినా మిడిల్ క్లాస్ టచ్ చేసే మీదకి వెళ్తారు. సో అది ఎప్పటికీ అన్నంలాగా విసుగెత్తదు. అన్నం ముందు కూర్చున్నప్పుడల్లా మనకు విసుగెత్తదు. ఇన్నేళ్ళైనా అన్నం లాంటిది ఈ సినిమా, అంత గొప్ప సినిమా తీసిన శివ నిర్వాణ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే మా నాగ చైతన్య గారికి, నాకు ఎస్పెషలీ ఫస్ట్ ఆఫ్ నాగ చైతన్య గారు, ఇంత గొప్ప ఇంతలాగే ఈయన ఎలా చేశాడు అన్నది ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. అంత బాగుంటుంది ఆయన పర్ఫార్మెన్స్, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, బట్ ఫస్ట్ హాఫ్ ఆయన క్యారీ చేసిన విధానం, ఆయన దివ్యాంశ గారు ఇద్దరు ఆ లవ్ ట్రాక్ కానీ అది ఎంత క్లాసిక్, ఏదో టైటానిక్ సినిమా చూసిన ఫీల్ కలిగిన విధానం. ఇంకా సెకండ్ హాఫ్ సమంత గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, అందరూ ఆవిడ ఎలాగో చేస్తారన్న ఆవిడ స్థాయి అలా అయిపోయారు. సో ప్రతి పాత్రకి, ముఖ్యంగా మా గురుగారు పోసాని గారు ఆ ఎక్స్ప్రెషన్లో, ఆయన ఆయనతో ఎప్పుడు నా కాంబినేషన్ పడినా ఒక్కొక్కసారి డైలాగ్ మర్చిపోతాను, మళ్ళీ నవ్వితే ఆయన డిస్టర్బ్ అవుతారు పోసాని గారు, ఆయన అదో భయం ఆయనతోటి. ఆయన చూసేసి ఆ ఎక్స్ప్రెషన్లోంచి ఆయన ఇచ్చే డైలాగ్ కానీ, ఈ సినిమా ప్రతి వాళ్ళకి మాకు ఒక అద్భుతమైన జర్నీ, మా జీవితంలో గుర్తుండిపోయే అతి కొద్ది సినిమాలు. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఉన్న మజిలీ చూశాక రిజల్ట్ వేరు, అది కూడా మాకు అద్భుతమైన ఫీల్ కలిగించిన. ముఖ్యంగా సాహు గారపాటి గారికి, హరీష్ పెద్ది గారికి, అందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, నిజంగా ఈయన్ని మనం చాలా సినిమాల్లో నెగటివ్ రోల్స్లో చూస్తూ వచ్చాం, కానీ ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ కానీ పర్ఫామ్ చేసిన విధానం కానీ చాలా కొత్తగా అనిపించి అలరించింది. సో సుబ్రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇన్ఫ్యాక్ట్ కొంచెం భయం వేసేలా కూడా చేసింది మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. కన్ను చెమర్చి చాలా కాలం అయిందండి నాకు, మళ్ళీ అంత అద్భుతమైన సినిమా ఇచ్చిన శివకి వండర్ఫుల్ శివ. అండ్ ఇప్పుడే అమ్మాయి అన్నట్టుగా అందరికీ చిరాకు వచ్చింది నేను చూస్తే, కోపం వచ్చింది నేను చూస్తే, అసహ్యం వేసింది నేను చూస్తే అంటే చాలా ఆనందంగా ఉంది నాకు, ఇంత అద్భుతంగా వచ్చింది వేషం అని. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. అండ్ యా, అందరి రవి రమేష్ గారు కానీ, పోసాన్ గారు కానీ, రవి కానీ, అవసరం ఫెంటాస్టిక్ ఫీల్ ఈ సినిమా. అండ్ సాహు థ్యాంక్ యూ వెరీ మచ్, హరీష్ ఇక్కడే ఉన్నారా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వన్స్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రాజ్ గారు. రావు రమేష్ గారు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మాట్లాడతారని. ఓకే, ఇప్పుడు పోసాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఎప్పుడో నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు పర్చూరి బజార్స్ దగ్గర వాళ్ళతో పాటు మద్రాసులో ఇట్లాంటి ఫంక్షన్కి వెళ్ళేవాడిని. సినిమా హిట్ అయిన తర్వాత అందరు ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి షీల్డ్ ఇస్తూ ఉండేవాళ్ళు. మరి చాలా తర్వాత ఈ హిట్ ఫంక్షను, ఈ ఫంక్షన్లో షీల్డ్ తీసుకోవటం అనేది నాకు చాలా సంతోషం కలిగిస్తున్న విషయం. నాగ చైతన్య, నీ ఫస్ట్ ఫిల్మ్ చూసా జోష్, జోష్ అయినది, అందులో బొమ్మలా ఉన్నావు, ఈ సినిమాలో దాని అమ్మలా ఉన్నావు. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా చూసా దేవదాస్, తాగుమూతి పాత్ర. ఆ సినిమా చూసిన తర్వాత మిగతా వాళ్ళు తాగుమూతి పాత్ర ఎంత బాగా చేసినా బాగా చేయలేదు అనే ఫీలింగే వస్తుంది. ఎందుకంటే నేను కృష్ణ గారి దేవదాస్ కూడా చూశా. నిజంగా కృష్ణ గారి దేవదాసులో పాటలు చాలా బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటాయి, కానీ నాగేశ్వరరావు గారితో పోల్చుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక కృష్ణుడు రామారావు వేస్తే మిగతా కృష్ణుడిని ఎలా చూడలేమో, తగుమోతు పాత్ర నాగేశ్వరరావు వేస్తే మిగతా వాళ్ళని అలా చూడలేము. కానీ
నాగార్జున తాగమూత పాత్ర చేశాడు. ఎలా చేశాడంటే వాళ్ళ నాన్నలాగా చేయలే. తన ఫిజికల్ అడ్వాంటేజ్ ఎంతవరకు ఉంటుందో ఎలా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ పాత్ర చేసి సక్సెస్ అయ్యాడు నాగార్జున. మధును అలాంటి ఫిల్మ్స్ చూశా. అలాగే ఈ సినిమాలో కూడా నాగ చైతన్య వాళ్ళ తాతగారిలాగా యాక్ట్ చేయలేదు, వాళ్ళ నాన్నలాగా యాక్ట్ చేయలేదు. తన బాడీ ఎంతవరకు సహకరిస్తుందో ఈ తాగుమూతు పాత్రకి, ఏ లిమిట్లో చేస్తే నేను నీట్గా కనపడతాను పర్ఫెక్ట్గా అదే లిమిట్లో చేశాడు. అందుకని ఈ పాత్ర కూడా ఆయన చాలా హెల్ప్ అయింది నాగ చైతన్యకి. జనరల్గా నాకు ఎలాంటి సినిమాలు ఇష్టమంటే నా పాత్రలో సెంటిమెంటు క్యారెక్టర్ చేయాలని నా బాగా కోరిక, కామెడీ చేయాలని నాకు పర్సనల్గా బాగా కోరిక. ఎందుకంటే నేను స్కూల్ డేస్లో బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది, యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది. నాకు బాగా ఏమాత్రం నచ్చని పాత్రలు ఏముండయంటే పోలీస్ పాత్రలు, ఫాదర్ పాత్రలు. ఎవరో ఫస్ట్లో నాకు ఫాదర్ క్యారెక్టర్ ఇస్తే అమ్మో నా వయసు కనపడిద్దేమని కంగారు పడిపోయా. ఏంటయ్యా బాబు, ఎప్పుడు 70 ఏళ్ళకో ఎప్పుడు ఆ వయసులో రావాలి కదా ఫాదర్ పాత్ర. ఇప్పుడే నాకు ఫాదర్ వేషాలు ఇస్తే రేపు నీ వయసు ఎంత అంటున్నారేమో, తొందరగా రిటైర్ అయిపోతానని చిన్న భయం. కానీ అదృష్టం ఏంటంటే ఆ తండ్రి పాత్రలో నాకు చాలా చాలా పేరు తెచ్చింది, నా భవిష్యత్తుకి, నా ట్రావెలింగ్కి చాలా హెల్ప్ అయినాయి. అలాగే పోలీస్ పాత్రలు కూడా ఎందుకు నాకు ఇష్టం ఉండదంటే, నేను శ్రీహరికి చాలా పోలీసు కథలు రాశా. పోలీసు అంటే శ్రీహరిలాగా ఉండాలా, మంచి బాడీ, ఫిట్, ఎనర్జెటిక్గా ఉండాలి. నేను అంత ఫిట్గా ఉండను, అంత ఎనర్జెటిక్గా ఉండను. ఆ డ్రెస్ నేను వేసుకుంటే మరీ చండాలకు ఉంటానేమో భయం. కానీ అలాంటి పాత్రలు నాకు వచ్చినాయి, అందులో టెంపర్ పాత్ర. అది నాకు ఎంత గొప్ప పేరు వచ్చిందో, నా జీవితాన్ని ఎంత గొప్పగా మలుపు జరిగిందో నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఈ మధ్య 2 పాత్రలు వేసాను తండ్రి పాత్రలో. ఒకటేమో శివ నిర్మాణ ఇచ్చిన పాత్ర, 2 సాయి ధర్మ తేజ ఫిల్మ్లో. ఈ 2 తండ్రి పాత్రలు వేరువేరుగా ఉంటాయి. నాకు టెంపర్ ఎంత మంచి పేరు వచ్చిందో, ఈ 2 ఫాదర్ పాత్రలకి నాకు అంతే పేరు వచ్చినాయి. ఈ అవకాశం నాకు ఇచ్చిన శివ నిర్మాణకి, ప్రొడ్యూసర్స్కి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బ్యాక్ టు బ్యాక్ సక్సెస్. నిజంగానే తండ్రి పాత్రే 2 సినిమాల్లో అయినప్పటికీ ఎంత వేరియేషన్ మీలో చూడగలిగామో మాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మరికొంతమంది మాట్లాడడం వినే ముందు అనిల్ రావిపూడి గారిని ముందుకు రావాల్సిన కోరుతున్నాము షీల్డ్ ప్రెజెంటేషన్ కోసం. అండ్ ముందుగా రిక్వెస్టింగ్ శివ గారు టు ప్లీజ్ టేక్ ద షీల్డ్ ఫ్రమ్ అనిల్ రావిపూడి గారు. సుదర్శన్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే కరణ్ గారు ఇప్పుడు అందుకుంటారు షీల్డ్. అలాగే రవిప్రకాష్ గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. Wow, thank you so much Chay and Shiva garu for joining. Alage ippudu Chay and Shiva garu please meer alage unte baagundi. Actually Rao Ramesh gariki shield present cheyavalsina korutunnam. just join Anil Raipudi garu. అలాగే సుబ్బరాజు గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పోసాని గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, చై అండ్ శివ గారు, థ్యాంక్ యూ. ఓకే, సో మూవింగ్ ఆన్, ఇప్పుడు మన అంశు మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ దివ్యాన్షా టు స్పీక్.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? టు బిగిన్ విత్ థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఎక్సెప్టింగ్ అండ్ లవింగ్ Majili and seeing the love and the hard work that we have tried to put into it and acknowledging that. And yeah, I just want to congratulate the entire team, Shiva sir, Che, Sam, who's not here, Subraju sir, Ramesh sir, Posan sir, Harish sir, of course, and Saho sir, Vishnu, Bhushan, everybody, the entire team. I think we can say we kind of did it. Thank you. Oh, you're done. Thank you so much. That was so short. Okay, thank you. And ippudu music director Taman garini maatladavalasindiga korutunnam. Good evening, everybody. First of all, thanks to Shiva for trust that oka namakam anedi chaala goppa vishayam life lo adi. We trust everybody. Namakam mamalni kaapadali every time. So ee cinema actually it's not my cup of tea, but at last moment lo and when we had 8 days of time lo we completed this background score anamata. So Shivaki anta I saw that love and trust in Shiva's eyes first time tannu chusinappudu appude mem first time kalavadam kuda. So tanu hard disk lo cinema teeskon vachinappudu I saw that love in his eyes. Eppudu prema odipodu, I know that prema chala goppadi. So ee cinema lo andra prematone pan chesaru anamata, from every technician, every hero, ante I mean every artist, lyric writer sare, Gopi Sundar sare, Shiva sare, every technician worked with so much of love. So cinema mottham naaku aa preme kanapadindi, because ప్రేమకి ఫెయిలరే లేదు. సో వీ థాట్ సో దట్ ఓన్లీ మూడ్ మీ అలాట్. సో వెన్ శివ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూర్చున్నప్పుడు వీ డెంట్ హ్యాడ్ టైమ్ ఫర్ కరెక్షన్ ఆల్సో, ఒక బిట్ కరెక్షన్ కూడా చెప్పే టైం లేదు. సో ఐ హ్యాడ్ టు వర్క్ అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఆలోచించి, అంటే ఒక 1 ఇయర్ ఒక ట్రావెల్ చేసినట్టు. ఐ స్పోక్ సో మచ్ విత్ శివ బిఫోర్ డూయింగ్ ఎవ్రీ బిట్, సో దట్ ఒక సినిమాని కనెక్టెడ్గా తీసుకెళ్ళడం చాలా అది. ఇలాంటి లవ్ స్టోరీస్ ఎందుకైతే ఫస్ట్ రీల్లో వచ్చే బిట్ మళ్ళీ క్లైమాక్స్ రీల్లో వస్తుంది, సో దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ కనెక్టివిటీ. వీ హ్యావ్ టు కనెక్ట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. సో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సాంగ్స్ని కరెక్ట్గా మన మనసులో తీసుకుని కరెక్ట్గా చేయడం అనేది సీ సో మచ్ ఆఫ్ ట్రావెల్, బట్ ఇట్స్ ఆల్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఆ 8 డేస్ బికాస్ ఆ ఫిల్మ్ అంత ప్రేమం చేశాను ఆ సినిమాని, సో వీ కుడ్ నాట్ డూ ఇన్జస్టిస్ టు ద ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్ హ్యావ్ వర్క్ రియలీ రియలీ బ్రిలియంట్. అండ్ శివ గురించి ఒక గొప్ప విషయం చెప్పాలి. అటువైపు శివ ఫ్యామిలీ, హిజ్ వైఫ్ ఇస్ అబౌట్ టు డెలివర్ బేబీ ఆల్సో, బట్ తనకి సినిమా డెలివరీ ఇంపార్టెన్స్ ఇచ్చి తను ఈ సాక్రిఫైస్ సో మచ్ ఫర్ ఇస్, అంటే తన ఫ్యామిలీని కూడా ఈ డిన్, అంటే సినిమా పైన అంత ప్రేమ అంత ప్యాషన్. నాతో చెప్పాడు, డార్లింగ్ మై వైఫ్ ఇస్ అబౌట్ డెలివరీ అని చెప్పాడు. సో నాకు అసలు నిజంగా ఎంత ప్యాషన్ తనకి ఈ సినిమా పైన అనిపించింది. సో నన్ను ఇంకా క్లైమాక్స్ రీజ్లో ఇంకా కొంచెం కష్టపడి పనిచేయాలనిపించింది. సో డెఫినెట్లీ సో ఆ శివ నా పైన పెట్టిన నమ్మకం, సరే ప్రొడ్యూసర్ సాహో రియల్లీ దట్ ట్రస్ట్ ఓన్లీ మేడ్ మీ డూ ఆల్ దిస్ థింగ్ టుడే. సో ఈరోజు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇంత ఒక పేరు రావడం అనేది ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు శివ అండ్ సాహో ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ మై ఇంజనీర్ అజిత్ సార్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. అండ్ అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ హెడ్ సివి రావు గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. సో ప్లీజ్ కమ్ సార్. అంటే ఇది ఫస్ట్ టైం ఒక రీ రికార్డింగ్ అన్నపూర్ణలో చేయడం అనమాట. వాళ్ళ స్టూడియోలో డిఐ రూమ్లో అంతా కూర్చుని ఆర్ఆర్ చేసాం. నిజంగా వాళ్ళ డిఐ రూమ్ కూడా మాకు ఇచ్చేశారు. సో వీ హ్యాడ్ టు వర్క్ విత్ టైమ్ గివింగ్ అనమాట. అజిత్ ఇస్ గ్రేట్ ఎనర్జీ, తను ఇచ్చిన ఒక సపోర్ట్, ఎందుకంటే టైం డెలివరీ అబ్రాడ్ ప్రిన్స్కి టైం కానీ లోకల్ ప్రిన్స్కి కానీ టైం కానీ ప్రాపర్గా అరేంజ్ చేసి తను వాళ్ళ టీమ్ డాల్బీలో డే నైట్ కూర్చొని మాకు పనిచేశారు. తను ఇస్ ఫెంటాస్టిక్ హ్యూమన్, బాడీ అంతా హార్టే, తనకి ఇంకో పార్ట్స్ లేవు బాడీలో. తను అంత ఎంజాయ్ చేసి సినిమాని, ఒక్కొక్క మ్యూజిక్ని
అని ఆర్ఆర్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు అంత ఎంజాయ్ చేసి మాకు. సో ఒక రీల్లో జనరల్గా మా మ్యూజిక్ అడ్రస్కి ఎలా ఉంటుందంటే ఒక రీల్ కరెక్షన్ లేకుండా అవుతే అయ్యో ఇంకా 7 రీళ్ళు కరెక్షన్ రాకుండా ఉండాలి అని ఒక మనకు వచ్చేస్తుందన్నమాట మనలోనే ఒక ఓ తప్పు జరగకుండా తీసుకెళ్ళాలి ఈ సినిమాని అని. సో దట్స్ హౌ ఐ వర్క్డ్ విత్ దిస్ ఫిలిం. అండ్ అజిత్ ఈ సౌండ్ డిజైన్ మొత్తం ద హోల్ క్రెడిట్ గోస్ టు అజిత్. నా డే అండ్ నైట్ మేము కూర్చుని నిజంగా చాలా కష్టపడ్డాం. అండ్ ఈ ప్లానింగ్ మా ఆర్ఆర్ వెనకాల సార్ మీకు అన్నపూర్ణలో మీకు ఏం కావాలి ఫ్లోర్లో కూడా మీరు ఆర్ఆర్ చేసుకోండి అని చెప్పి మాకు అంత ఎక్స్ట్రా సపోర్ట్ ఇచ్చి లాస్ట్ 8 డేస్ ఆల్మోస్ట్ 91 పీపుల్ ఆర్కెస్ట్రా వర్క్ చేశారు ఇన్ అన్నపూర్ణలో. సో బికాస్ ఈ సినిమాకి 70 పీపుల్ ఆర్కెస్ట్రా లేకపోతే నేను చేయలేనని చెప్పేశాను. సో అంత 70 పీపుల్ ఆర్కెస్ట్రా చెన్నై నుంచి ది కేమ్ ఫ్లూటిస్ట్ వైలిన్ ప్లేయర్స్ కోరస్ సింగర్స్ గిటార్ ప్లేయర్స్ బాంబే నుంచి ఫ్లూట్ నవీన్ అని అందరూ ఎవ్రీబడి ఫ్లోన్ ఇన్ ఫ్రమ్ చెన్నై అని. సో బికాస్ వి వాంటెడ్ టు వర్క్ ఇన్ ఒక కనెక్టివ్ స్పేస్లో వర్క్ చేయాలని చెప్పి. సో సివి రావు గారు ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ మీ డూయింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బికాస్ నేను ఎప్పుడు నా సినిమా నేను ఒక సినిమాలో ఎంటర్ అయ్యానంటే ఫైనల్ డీటీఎస్ లాస్ట్ మినిట్ వరకు నేను డైరెక్టర్తోనే ఉంటాను. బికాస్ ఒక ఫిల్మ్ అనేది చాలా గొప్ప విషయం, అది సినిమా వాళ్ళ లైఫ్ పెడతారు. సో మనం ప్రాణం పెట్టాల్సిన మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. సో ఎవ్రీ టెక్నీషియన్ విష్ణు శర్మ అయినా సరే ఫెంటాస్టిక్ డిఓపి తను ఐఎమ్ మిస్సింగ్ హిమ్ హియర్ టుడే ఐఎమ్ మిస్సింగ్ గోపి ఆల్సో అందరు ప్రాణం పెట్టి పనిచేశారు. అండ్ అందుకే ఆ ప్రాణం పెట్టి పనిచేస్తే ఎప్పుడు దేర్ ఇస్ నో ఫెయిలియర్ అండ్ దట్స్ ద ఫిల్మ్ దిస్ ఈ గాట్ దిస్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అజిత్ సార్ ఫర్ గివింగ్ అ గ్రేట్ 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 సపోర్ట్ ఫర్ అస్ అండ్ రావు గారు. Because these people were behind, so I have to thank them. And coming to Chaitu, అంటే చైతుని సినిమాలో నేను ఎలా చూడాలనుకున్నానో అలా చూశాను అనమాట. ఐ వాంటెడ్ టు సీ చైతు లైక్ దిస్ బికాస్ హీస్ గాట్ దట్ తనకి ఆ లోప తనలో ఉండే యాటిట్యూడ్ ఈ సినిమాలో ప్రాపర్గా శివ అండర్స్టాండ్ చేసుకుని ఈ గేవ్ ఇస్ బెస్ట్ అనమాట. 5 సీన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకే ఇష్టం, నేనే 100 సార్లు చూసుకున్నాను. సో జనాలు ఎందుకు చూడరు? సో నేను అంత ప్రేమించి పనిచేశాను అనమాట. సో థ్యాంక్స్ చైతు ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ శామ్ ఇంకేం చెప్పగలను, శామ్ షీఈ్ వన్ ఆఫ్ ద వెరీ బ్రిలియంట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ టాలీవుడ్ అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ అట్ ద ఫైనల్ మూమెంట్ శామ్ ఆల్సో ట్రస్టెడ్ అస్ అండ్ గేవ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ టు డూ దిస్ ఫ్యాంటాస్టిక్ బ్రిలియంట్ ఫ్యాంటాస్టిక్ స్కోర్. సో ఇట్స్ ఆల్ దట్ ఫిల్మ్ వాస్ ఆస్కింగ్, ఫిల్మ్ వాస్ వెరీ హంగ్రీ, సినిమా చాలా ఆకలిగా ఉండింది, మంచి మ్యూజిక్ ఇవ్వండి మంచి మ్యూజిక్ ఇవ్వండి అని. సో ఐ హ్యాడ్ టు గివ్ మై బెస్ట్ టు ద ఫిల్మ్. థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ ద ఆపర్చునిటీ. గాడ్ బ్లెస్. Thank you, but you're not done yet. Actually, she'll present cheyali. Please, please come forward. Yeah, Sivi Rao gar, please. Taman gar chetla meeduga shield ankovalsina korutunnam. అలాగే అజిత్ గారిని షీల్డ్ అందుకోవాల్సింది కోరుకుంటున్నాం. ప్రదీప్ పూడి గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎత్రాజ్ గారిని షీల్డ్ అందుకోవడానికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. Requesting Vijay Cuts to please come on to the stage to receive the shield. CG Narendra Garni shield andukovalsina korutunnam. Publicity designer Dhani Ele Garni shield andukovalsina korutunnam. హలో, ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ట్రైలర్స్ ద్వారా బజ్ క్రియేట్ చేసినారు కదండి, నాతో పాటు ఉండి ట్రైలర్స్ అంత బాగా రావడానికి కారణం ఇతనే. విజయ్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ట్రైలర్ ఎడిటర్, మంచి సెన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి ట్రైలర్ ఎడిటర్. నా నిన్ను కోరిక కానీ మజిలీకి కానీ ఫస్ట్ హైప్ అంటే ఫస్ట్ గోల్ కొట్టింది ఇతనే సినిమాకి సంబంధించి. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ శివ గారు. తమన్ గారు రిలాక్స్ అయిపోయారు. You should bring him back. మాకు తెలీదు, ఆయనకు పాపం చాలా కష్టమైన టాస్క్ ఇచ్చాము యాక్చువల్లీ.
యా దాని ఏలే గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇప్పుడు నరేంద్ర గారు షీల్డ్ అందుకుంటారు. ధని గారు ఈయన ఓపికకి పరాకాష్ట అండి. ఎన్ని డిజైన్స్ పంపించారు, ఒక్కటి అడిగితే పాతికి పంపించేవారు, నేను ఇంకో పాతికి అడిగి 50లో ఒక్కటి సెలెక్ట్ చేసుకునేవాడిని, అంత టార్చర్ పెట్టాను. సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి, లైక్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ ధని గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం షీల్డ్ అందుకోవడానికి. అలాగే మాధవ్ గారిని కూడా, ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఐ సీరియస్లీ రిక్వెస్ట్ తమన్ గారు టు ప్లీజ్ జాయిన్ ఫర్ దిస్. మ్యాంగో నుంచి వీరు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అన్నపూర్ణ నుంచి నిహారిక గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు నిహారిక గారికి షీల్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ గారు. ఓకే, అండ్ యాక్చువల్లీ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి రాజశ్రీ నాయర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారిని కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. రాగానే మైక్ ఇచ్చామని అనుకోకపోతే భాస్కర్ భట్ల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం యాక్చువల్లీ. అందరికీ నమస్తే అండి. చైతన్య గారికి, సమంత గారికి, శివ నిర్వాణ గారికి, తమన్కి, సుబ్బరాజ్ గారికి, చైతన్య ప్రసాద్ గారికి, వనమాలి గారికి, అందరికి పేరు పేరున నమస్తే. చాలా మంచి పాటలు రాయించుకున్నారు ఇందులో. 1x1 గర్ల్ అనే పాట, మాయా మాయా అనే పాట రెండు పాటలు రాశాను. సో శివగారితో ఇంతకుముందు నిన్ను కోరి కూడా వర్క్ చేశాను. సో గుర్తుపెట్టుకొని ఇష్టపడి ఈ సినిమా కూడా రాయించడానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. అండ్ రాజశ్రీ నాయర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు ఫర్ గివింగ్ దిస్ క్యారెక్టర్. ఐ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్, చైతు గారు అండ్ సమంతా. ఐ లవ్ యూ యాజ్ అ కపుల్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ లవింగ్ దిస్ మూవీ అండ్ మేకింగ్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ఇప్పుడు డైరెక్టర్ శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. శివ నిర్వాణ గారు, కెన్ వీ హియర్ ఫ్రమ్ యూ? అందరికీ నమస్కారం అండి. మజిలీ టీమ్ని విష్ చేయడానికి, ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ, అలాగే అన్ని ఏరియాల నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ సోదరులందరికీ అందరికీ నా థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ కూడా. తర్వాత మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన నాకు ఇష్టమైన దర్శకులు, ఒక రకంగా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో నాకు బాగా ఇన్స్పిరేషన్గా తీసుకునే దర్శకులు ఆయన ఒకరు, కొరటాల శివ గారు. అలాగే నాకు చాలా రోజుల నుంచి తెలిసిన డైరెక్టర్ పిలవగానే నన్ను విష్ చేయడానికి వచ్చిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈ సినిమా గురించి చాలా సందర్భాల్లో, సినిమా గురించి, క్యారెక్టర్స్ గురించి, ఎంత కష్టపడ్డాము, సినిమా ఎలా వచ్చిందని, దాని గురించి చాలా సందర్భాల్లో మన థ్యాంక్స్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సరే, క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. తర్వాత ఒక దర్శకుడిగా, ఒక రచయితగా కథ రాసి దాన్ని సెట్స్ దాకా తీసుకొచ్చి ఫస్ట్ కాపీలో మీ అందరి దగ్గరికి తీసుకురాడే ప్రాసెస్లో నా బాధ్యత అయితే నేను 100%
చేసినది వచ్చి అది ఎంత పర్సెంట్ అనేది కాకపోయినా నా శక్తి మేరకు చేశానని అనుకుంటున్నాను. కానీ నా ఈ సినిమాని నాకంటే ఎక్కువ మోసింది నా ఆర్టిస్టులు, నా టెక్నీషియన్లు, నా హీరో చైతన్య గారు, సమంత గారు, దివ్యాంశ, రావు రమేష్ గారు, పోసాని గారు, ఇంకా నా మిగతా క్రూ, నా టెక్నీషియన్స్ ప్రవీణ్ పూడి, సాయి సురేష్, విష్ణు శర్మ, నా డైరెక్షన్ టీము, కో డైరెక్టర్ లక్ష్మణ్, ఎవ్రీబడి. ఇంకా అదే మరి సినిమా మీద నువ్వు ఇష్టం అవ్వచ్చు, నా మీద నువ్వు ఇష్టం అవ్వచ్చు, సినిమా బాగా వస్తుందన్న ఆనందం అవ్వచ్చు, మంచి సినిమా తీసామన్న సంతృప్తి అవ్వచ్చు చెప్తున్నాను కానీ అందరూ అంటే నేను ప్రెస్ మీట్లకి వెళ్ళి నా సినిమా బాగుంది, బాగా తీసాం, బాగా చేసామని చెప్పకుండానే నా బాధ్యతను కూడా వాళ్ళందరూ సమానంగా తీసుకొని సినిమాని మీ దాకా తీసుకొచ్చారు. ఈరోజు రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా వదిలిపెట్టట్లేదు దాన్ని, ఇంకా తీసుకెళ్తున్నారు. ఇంకా అంతకంటే ఒక దర్శకుడు ఇంకా ఆనందించాల్సిన విషయం ఏముంటుందండి, మన హ్యాపీనెస్ని అవతలలో షేర్ చేసుకోవడం, మన గురించి మనం లేనప్పుడు 10 మాటలు చెప్పడం అనే దాంట్లోంచి ఎక్కువ సంతృప్తి ఉంటుందని నేను నమ్ముతాను. ఇంకా నేను ఒకటి నమ్ముతానండి, గొప్ప గొప్ప విషయాలన్నీ చాలా సింపుల్గా ఉంటాయనే విషయం చాలా నమ్ముతా. నాకు ఈ రీసెంట్గా కొన్ని రోజుల ముందు వరకు కూడా నా గ్రాస్కి షేర్కి కూడా తేడా తెలియదు. ఇష్టంగా ఒక కథ రాసుకోవడం, దాన్ని సినిమా తీయడం, మళ్ళీ ఆ కథని నేను ఎంత ఇష్టపడ్డానో అంత థియేటర్లో ఇష్టపడినప్పుడు దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఇంకో కథ రాసుకోవడం, బేసిక్గా ఎంతకంటే ఎక్కువ ఆలోచించలేను సినిమా గురించి. కానీ ఒక 15 రోజుల నుంచి మొత్తం కొత్త కొత్త విషయాలన్నీ చూస్తున్నాం అన్నమాట. డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫోన్లు, ఇన్ని కోట్లు చేసింది, అన్ని కోట్లు చేసింది సినిమా, హౌస్ఫుల్స్ ఆడుతుంది, 8th day కూడా ఈ థియేటర్లో హౌస్ఫుల్ ఉంది, కృష్ణాలో హౌస్ఫుల్, అక్కడ హౌస్ఫుల్, ఇక్కడ హౌస్ఫుల్ అంటే ఈ నెంబర్స్ అవన్నీ చూసిన తర్వాత నేను ముఖ్యంగా చైతన్య గారి కోసం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అంటే ఫస్ట్ టైము ఈ నెంబర్స్ వర్కౌట్ అవ్వడం, చైతన్య గారికి ఈ రేంజ్లో ఇది సక్సెస్ అవ్వడం విషయంలో చైతన్య బ్రో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది అన్నారు చైతన్యలో ఉన్న ఆర్టిస్ట్ని బాగా చూపించారు, అతనిలో ఎంత ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోలేదని. నేను నాకు చాలా నిన్నుకోరు తర్వాత ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాబట్టి నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నేను చైతన్య కావాలని చేశాను. ఎందుకంటే తన ఆర్టిస్ట్ అని నేను ఎప్పుడో బిలీవ్ చేశాను, లైక్ ఫ్రమ్ ఏమై చేసేవ నుంచి తనకి కరెక్ట్ కంటెంట్ పడి, తన కంటెంట్లో ఫిట్ అయ్యే కంటెంట్ పడితే తనకంటే ఎవరు జస్టిస్ చేయలేరు. అందుకే ఈరోజు దాకా నాకు ఒక్కరు కూడా అనలా మజిలీ సినిమాలో చైతన్య కాకుండా ఇంకో హీరో ఉంటే బాగుంటుందని ఒక్కరు కూడా అనలేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ చైతన్య గారిది అనుకుంటున్నాను. ఇంతకంటే సర్ప్రైజింగ్ పర్ఫార్మెన్స్లు, ఇంతకంటే తను ఎంత బెటర్ చేయగలుగుతాడు అనేది ఫ్యూచర్లో ఇంకా మీకు తెలుస్తుంది, చైతన్య గారు ఎంత ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ దాగున్నాడు అనేది. సో చైతన్య గారి విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా సమంత గారు, ఆవిడికి నేను ఒక అడ్మైరర్ని, అంటే నేను ఇప్పటిదాకా ఎప్పుడు నేను పలానా వాళ్ళకి ఫ్యాన్ అని ఆ ఫ్యాన్ మూమెంట్ ఏంటో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మంచి సినిమాలు చూడడం, మంచి అందరు ఎవరు తీసినా మంచి సినిమాలు చూసేయడం, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ని అడ్మైర్ చేయడం, ఆ హీరోని అడ్మైర్ చేయడం తప్ప ఎప్పుడు లేదు. కానీ నేను ఈరోజు చాలా సినిమా చూస్తున్నప్పుడు అనుకున్నాను నేను ఈవిడికి ఫ్యాన్గా మారిపోతున్నానేమో షూటింగ్ చేసే ప్రాసెస్లో అని. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఒక ఎక్స్ప్రెషన్, ఆ లిప్స్ని వణికిస్తూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ ఒక 2-3 డైలాగులు శ్యామ్ గారు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ నేను ఇంకా బాగా రాయాల్సిన ఇంకా బాగా రాయొచ్చేమో సీన్. అంటే ఎంత గొప్పగా రాస్తే ఇలాంటి ఆర్టిస్ట్ని మనం సాటిస్ఫై చేయగలుగుతామని అది నాకు ఎంత ఇన్స్పిరేషన్ తీసుకొచ్చిందంటే, రేపంటూ ఒక కథ రాస్తే ఒక సమంత లాంటి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని రాస్తా ఏ సీన్ అయినా సరే. సో థ్యాంక్ యూ శ్యామ్ గారు, ఈ సినిమాకి మీరు ఎంత లైఫ్ ఇచ్చారో మీరు చేయి నేను చెప్పలేను, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత రావు రమేష్ గారు, సుబ్బరాజు గారు, నేను ఇందాక చెప్పినట్టు నా బాధ్యతని నా బరువుని వాళ్ళు సగం మోసేశారు, నా పని చాలా ఈజీ అయిపోయింది సెట్లోని, ఇప్పుడు కూడా సెట్స్లో కూడా. సో వాళ్ళ గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అలాగే మా టెక్నీషియన్స్ ప్రవీణ్ పూడి, సాయి సురేష్, వీళ్ళందరూ లిరిసిస్టులు, అందరి గురించి చెప్పాలని ఉంది బట్ ఇప్పుడు కొంత టైమే ఉంది కాబట్టి వాళ్ళకందరికీ తెలుసు నా మనసులో వాళ్ళకి నేను ఎంత కృతజ్ఞతగా ఉంటాననేది. సో ఐ కన్క్లూడ్. తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, లక్ష్మణ్ నాయుడు, నరేష్, ఇంకో నరేష్, సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. భూషణ్, అందరూ చాలా కష్టపడి, అంటే ఒక సెన్సిబుల్ ఫిల్ము చేసినప్పుడు ఆన్ పేపర్ మీద ఉన్నది డైరెక్టర్ ఫీల్ అవుతున్నప్పుడు అతని ఫీలింగ్స్ని అర్థం చేసుకుని తనతో పాటు ట్రావెల్ అవ్వడం అనేది అందరూ చేయలేరండి. దానికి అందరూ ఒక మీటర్లో ఉన్న టీం కావాలి, ఆ టీం సెట్ అయింది నాకు. అలాగే గోపి సుందర్ గారు పాటలు బిగినింగ్లోనే అదొక పెద్ద సక్సెస్, ప్రీతిమ సాంగ్ హిట్ అవ్వడం అంతా థ్యాంక్ యూ గోపి గారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తమన్ నిన్నుకోరి. తర్వాత ఒకరిద్దరి ద్వారా తెలిసింది నాకు తమన్ గారు ఇలాగ మీతో చేద్దాం, మిమ్మల్ని ఒకసారి కలుద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు నేనేంటంటే సాధారణంగా ఒకరు బాగా క్లోజ్ అయిన తర్వాత అంత తొందరగా విడిచిపెట్టలేను, కొత్త ఏరియాలోకి వెళ్ళడానికి కొత్త మనుషులను కలవడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది. సో గోపి గారి దగ్గర ఆల్రెడీ కంఫర్ట్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాను. సో డ్యూ టు సమ్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్, చివరిలో రీ రికార్డింగ్ టైంకి 8 డేస్లో 9 డేస్లో పూర్తి అవ్వదు అనుకునేటప్పుడు
ఒక రీ రికార్డింగ్ కోసం సినిమాని వాయిదా వేయడం, అది అంత మంచి డేట్ని కోల్పోవడం నాకు అసలు ఇష్టం లేదు. అలాంటి టైంలో ఏం చేయాలి అన్నప్పుడు కొంతమంది చెప్పారు, కరెక్ట్గా తమను అయితే నీకు పని అయిపోద్ది అని. కరెక్ట్గా చెప్పాలంటే అదే లైన్లో అంటే పని అయిపోద్ది అంటే బాగా అవుద్దా లేదా పని అని పెద్ద డౌట్ ఉండేది. ఆ తర్వాత తమన్ గారికి సినిమా చూపించినప్పుడు ఆర్టిస్టులు చాలా సీరియస్గా చూస్తున్నాడు, అసలు ఈ మనిషిని చూసి ఎంత సీరియస్గా చూస్తున్నాడు ఈ సినిమా, అసలు ఈ సినిమా అర్థమైందా మనోడికి, మనోడు గతంలో చేసిన బ్లాక్ బస్టర్లు మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్లు అని చేసి అర్థమైందా అర్థమైనట్టు యాక్ట్ చేస్తున్నాడా, రకరకాల భయాలు అనమాట. ఎందుకంటే బొమ్మ ఉంది ప్రాణం పోయాలి, చక్కగా ఒక బొమ్మ ఉంది సినిమా, ఈయన అసలు ఏంటి అని సీరియస్గా సినిమా చూసి డార్లింగ్ నాకు ఒక 3 గంటలు వదిలేసే అన్నాడు. నాకు డిస్టర్బ్ చేయకుండా నేను ఒకసారి ప్లాన్ చేసుకుంటాను, అది చదువుతుందా అవదా ఈ డేస్లో అని. 3 గంటలు వదిలేయమంటున్నాడు ఏంటి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తాను. ఒక 3 అవర్స్లో చెన్నైకి ఫోన్ చేసి, అక్కడికి ఫోన్ చేసి, ఇక్కడ 70 మంది ఆర్కెస్ట్రా, అంటే అతనిలో ఉన్న స్పీడ్కి ఆశ్చర్యపోయాను. 8 డేస్లో తను ఇచ్చిన క్వాలిటీ కానీ, సౌండ్ కానీ, ఎమోషన్ అర్థం చేసుకున్న విధానం కానీ, ఒక్కొక్క రీలు నాకు చూపిస్తూ ఉంటే లైక్ మాటల్లో చెప్పలేనండి ఆనందాన్ని. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. దాని మాటల్లో చెప్పలేను కాబట్టి నేను మాట్లాడలేను దాని గురించి. అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇదే చెప్పాను కదండి, గొప్ప గొప్ప విషయాలు చాలా సింపుల్గా ఉంటాయని. నిన్న నేను ఒక హాస్పిటల్లో మా బాబుకి కొంచెం నలతగా ఉందంటే చూపిద్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కొంతమంది పోల్చారు, సినిమా మార్కెట్లో ఉంది కాబట్టి ఇప్పుడు కొంతమంది శివ నిర్వాణ అది అని. అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక 10 అడుగులు వేసుకుంటూ నా దగ్గరకు వచ్చి, సినిమా చాలా బాగా తీశారండి మా ఆయన నేను చూసాము అని చెప్పి తను చాలా 5 నిమిషాలు చాలా ఎక్సైటింగ్గా మాట్లాడుతున్నప్పుడు అలాంటి మూమెంట్స్ కొన్ని సరిపోతాయండి మనం మంచి ఇంకో మంచి సినిమా తీయడానికి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ ఆడియన్, ఈ సినిమాకి నచ్చిన ప్రతి ఆడియన్కి నాకు చాలా థ్యాంక్స్ అండి. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంకా సినిమా హౌస్ఫుల్స్ రన్ అవుతుంది, ఆడియన్స్ ఇంకా హ్యాపీగా చూడండి, ఇంకా ఫ్యామిలీస్లో ఎవరైనా మిస్ అయితే తీసుకెళ్ళండి. ఈ ఫిల్ము కొన్ని ఏజెస్ గడిచే కొద్దీ వాల్యూ పెరుగుతుందండి. ఈ సినిమా ఇప్పుడు కాదు రేపు టీవీలోని అమెజాన్లోని ఫ్యూచర్లోని ఈ సినిమాకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ దీని వాల్యూ పెరుగుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లా అండ్ మా ప్రొడ్యూసర్స్, ఇంకా వాళ్ళు నాకు ఇంక ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు అండ్ హరీష్ గారు, ఎంత మంచి సినిమా చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, నిన్నుకూరులో మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేశాను మజ్లీలో, మిమ్మల్ని చూస్తే నాకు ప్లెజెంట్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పోసాని సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చెప్పాను కదా నా గురించి మీరే ఎక్కువ మాట్లాడారు సినిమాలో, మీ క్యారెక్టర్ నేను బాగా ఎంజాయ్ చేసి రాసినప్పుడు. మీరు యాక్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ వన్ లైనర్స్ కానీ ఇంకా కానీ ఎక్కువ పర్ఫార్మెన్స్ రాయడానికి స్కోప్ దొరికింది. దివ్యాంశ థ్యాంక్ యూ సో మచ్, యూ డిడ్ వెరీ గుడ్, ఫ్యాబ్యులస్ జాబ్. చాలా భయపడి తీసుకున్నాను, నా భయాలన్నీ పక్కన పెట్టేసి నువ్వు తప్ప ఇంకెవరిని అసలు ఊహించలేని స్థాయికి యాక్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్, మ్యాటర్ అర్థమైపోయింది అనుకుంటున్నాను నీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరినైనా మిస్ అయితే క్షమించండి. సీజీ పీపుల్ ఇంకా కింద స్థాయిలో విఎఫ్ఎక్స్లు వాటిలో ఇంకా పాప అండి, మీరు ఇప్పుడు సినిమాలో చూసారు కదా అనన్య, ఆ పిల్ల గురించి చెప్పాలి. ఒక చిన్నపిల్ల కావాలి చైతన్య గారి పక్కన, చైతన్య గారికి సమంత గారికి 3 షాట్లో. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయాలి, చాలా క్యూట్గా ఉండాలనుకున్నప్పుడు ముంబై వెళ్ళి చాలామందిని చూశాను, ఒక 40-50 మంది పిల్లల్ని చూసినప్పుడు ఈ పిల్ల కనిపించింది. సిండ్రెల్లా అంటారు చూసారా, ఒక స్టార్స్తో కనిపిస్తుంది, ఒక ఏంజిల్ నాకు అలా కనిపించింది. ఆ పిల్ల కనబడడంతోనే ఈ సినిమా సక్సెస్ అని చెప్పేసి ఫీల్ అయ్యాను. ఎక్కడున్నా అనన్యకు మంచి భవిష్యత్తు ఉండాలనుకుంటున్నాను. అట్లాగే అతుల్ కులకర్ణి గారు ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆయన, ఆయన ఈ సినిమాలో చేసినప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తూ ఉంటే ఒక లెజెండ్ డైరెక్ట్ చేస్తున్న ఫీలింగ్ అండి. ఎక్కడున్న అతుల్జీ థ్యాంక్ యూ సో మచ్ అతుల్జీ. అట్లాగే ఈ ఫస్ట్ సినిమా బిగినింగ్ నుంచి ఈ ప్రమోషన్స్ ఇవన్నీ మాకు పెద్దగా తెలియదు కాబట్టి వంశీ శేఖర్లు వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి దీన్ని బ్యాక్ ఎండ్ ఉండి ఈ సినిమాని కరెక్ట్ వేలో జనాల దగ్గరికి మీడియా దగ్గరికి తీసుకెళ్ళిన వంశీ శేఖర్కి చాలా థ్యాంక్స్. రివ్యూస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీడియా పీపుల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. తర్వాత నాట్ లీస్ట్ రీసెంట్గా నాకు చాలామంది నుంచి ఫోన్స్, అందులో సుకుమార్ గారు డైరెక్టర్ సుకుమార్ గారు ఫోన్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన విధానం నేను మర్చిపోలేనండి. థ్యాంక్ యూ సుకుమార్ సార్. అలాగే ఈ సినిమా రిలీజ్ నుంచి వచ్చిన బుజ్జి గారు, బాబీ గారు, హూయెవర్ కొంతమంది మర్చిపోయింది క్షమించండి. ఫస్ట్ నుంచి మా సినిమాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, మీ మాటలన్నీ గుండె లోతుల్లోంచి వచ్చాయని అనిపిస్తుంది, సీరియస్లీ సో కంటెంటెడ్ ఓకే. సో ఇప్పుడు అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికి నమస్కారం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిలీ సినిమా టీం అందరికీ, సో యాక్ట్ చేసిన అందరికీ, పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఈ సినిమా సక్సెస్లో ఎవరి పాత్ర ఎంత ఉందంటాం కంటే, ఇట్స్ ఏ శివ నిర్వాణ అనే డైరెక్టర్ చూసిన ఒక వరల్డ్ని అందరూ కలిసి వెళ్ళి ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళటంతో పాటు సినిమా చూసేటప్పుడు మనల్ని కూడా ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. సో దట్స్ ద గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ మూవీ. నేను జనరల్గా శివ నిర్వాణ సినిమా ఫస్ట్ నిన్ను కోరి చూసినప్పుడు కూడా తనకి పర్సనల్గా కాల్ చేసి మాట్లాడాను అండ్ ఈ సినిమా చూశాను. జనరల్గా ఒక డైరెక్టర్ ఒక సినిమాని బిలీవ్ చేస్తే ఆ పాత్రని మనం సినిమా చూసి ఇంటికి వెళ్ళాక కూడా మనతో ట్రావెల్ అవుతూ ఉంటాయి మెమరీస్. అవి చాలా తక్కువ సినిమాలే మనకి జరుగుతూ ఉంటాయి. అలాంటి మ్యాజిక్ సెకండ్ సినిమాతో కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ బ్రదర్. సో తనకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా చూసినంతసేపు నేను కుర్చీలో కూర్చొని ఆ క్యారెక్టర్స్తో నేను కనెక్ట్ అవుతూ ఉన్నాను. రావు రమేష్ గారు చేసేటప్పుడు ఆయన, అలాగే పోసాని గారు గురువు గారు ఆయన చేసేటప్పుడు, అందరికంటే సుబ్బరాజ్ చేసేటప్పుడు చాలా కోపం వచ్చింది. అదే చెప్తాను, చాలా తక్కువ కొట్టించారు నిన్ను అని. సో అంటే మనం సినిమా చూసినప్పుడు అలా కనెక్ట్ అయిపోయాం. సో ఇంత మంచి సినిమాలో, ఈ సినిమాలో నాకు త్రూఅవుట్ గుర్తుండిపోయిన పాత్ర పూర్ణ క్యారెక్టర్. అండ్ నేను నాగ చైతన్య గారి గురించి చెప్పాలంటే, మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు తను కలుస్తూ ఉంటాను. నేను తనతో ఎప్పుడు నుంచి సినిమా చేద్దాం కూడా అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ సినిమా సినిమాకి తను, అది ఫ్లాప్ అయినా హిట్ అయినా తన పందా మార్చుకోవట్లేదు. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఒకటి తనకు నచ్చిన జోనర్ చేస్తాడు. అలా ప్రతి సినిమాకి తను షైన్ అవుతూ వస్తున్నారు. ఈ సినిమాతో నాకు తెలిసి కంప్లీట్ యాక్టర్గా ఈ సినిమాలో కనిపించారు నాగ చైతన్య గారు. సో సినిమాలో నాకు పూర్ణ అనే ఒక క్యారెక్టర్ కనపడింది, అంత గొప్పగా యాక్ట్ చేశారు. సో దట్స్ ఎ వండర్ఫుల్ జాబ్ సార్. అలాగే సమంత గారు అండ్ దివ్యాంశ, సో కొత్త అమ్మాయి, తను బాగా చేసింది. సమంత గారు సెకండ్ హాఫ్లో చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా రియల్ లైఫ్లో వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అయినప్పటికీ ఆ క్యారెక్టర్స్ పూర్ణ అండ్ సమంత వైఫ్ క్యారెక్టర్ అలాగే కనిపించేలా చేశారు. సో వన్స్ అగైన్ పనిచేసిన ప్రతి ఒక్కరికి నా విషయం చెప్తూ, అలాగే సాహు గారు అండ్ హరీష్, వీళ్ళతో నేను ఒక 4 ఇయర్స్ నుంచి వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నారు, ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళకి మంచి ఫ్యూచర్ రావాలి. చాలా సున్నితమైన నిర్మాతలు చూడండి, అందరి ఫేస్లు చూడండి, వాళ్ళ ఫేస్లు చాలా సున్నితంగా అలా పెట్టుకొని కూర్చుంటారు. సో అంత మంచి ప్రొడ్యూసర్స్. సో వన్స్ అగైన్ వచ్చేసిన అందరికీ, అలాగే బ్రదర్ తమన్ గారు, సో నేను కందిరిగానే సినిమా నుంచి ట్రావెల్ చేస్తున్నాను, నీకు ఒక సినిమా బాకీ ఉన్నాను, బట్ చాలా అది నేను చాలా ఫీల్ అవుతున్నాను, ఎప్పుడోగానే తీర్చేసుకుంటాను. సో అలాగే వేదిక మీద ఉన్న కొరటాల శివ గారికి, సో నాకు కూడా మీరు ఇన్స్పిరేషన్ సార్, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొట్టుకుంటూ ప్రతి సినిమాకి. సో ఒక సక్సెస్ఫుల్ సినిమాని కంటిన్యూస్గా స్ట్రీక్లో తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. సో అలాంటి డైరెక్టర్ ఆయన ముందెళ్తూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. సో అలాగే అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ చేతుల మీదుగా కొంతమందికి షీల్ ప్రెజెంటేషన్. అండ్ ముందుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి లక్ష్మణ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ శివ గారు టు జాయిన్ అనిల్ రావిపూడి గారు, మీ టీం కాబట్టి. అలాగే లక్ష్మీ నాయుడు గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నరేష్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇందాక శివ గారు అన్నట్టు ఇద్దరు నరేష్లు ఉన్నారని అర్థమైంది కాబట్టి ఇద్దరిని కూడా వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాం. భూషణ్ గారిని కూడా వేదిక పైకి వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు భూషణ్ గారు షీల్డ్ అందుకుంటారు. అలాగే ఇప్పుడు రమేష్ గారిని వేదిక పైకి వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిహెచ్ నవీన్ గారిని స్టేజ్ పైకి వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు రామారావు గారిని షీల్డ్ అందుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే హరిష్వ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము.
సెకండ్ యూనిట్ కెమెరామ్యాన్ అమర్నాథ్ గారిని వేదికపైకి వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అమర్నాథ్ గారు, అలాగే ఎడిట్ సీను గారిని కూడా షీల్డ్ అందుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎడిట్ అప్పల్ నాయుడు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫణీ గారు, అలాగే రవి గారు, ఆన్లైన్ వంశీ గారిని కూడా వేదికపైకి రావాల్సిగా కోరుతున్నాము. అలాగే డిఓపీ అసిస్టెంట్ అశోక్ గారిని కూడా షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆర్టిస్ట్ శ్రీధర్ గారిని కూడా షీల్డ్ అందుకోవడానికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మేకప్ చీఫ్ ఈశ్వర్ గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. కాస్ట్యూమ్స్ చీఫ్ వెంకటేశ్వరరావు గారు, ఆన్లైన్ ఎడిటర్ వంశీ గారు ఇప్పుడు షీల్డ్ అందుకుంటున్నారు. ఈశ్వర్ గారు ఇప్పుడు షీల్డ్ అందుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ రాంబాబు గారిని వేదికపైకి వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేఎస్ఎన్ ప్రసాద్ గారు, అలాగే సిహెచ్ శివప్రసాద్ గారు, ఒక్కసారి వీళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టచ్చండి. ఎందుకంటే వీళ్ళందరి కష్టం ఈ సినిమా వెనకాల ఉంది. ఏ ఒక్కరి కాంట్రిబ్యూషన్ లేకపోయినా ఆ సినిమా అవుట్పుట్ ఇలా ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ డైరెక్టర్ సాయి సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. షీల్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. అలాగే ఓకే, సాయి సురేష్ గారు ఇప్పుడు షీల్డ్ అందుకుంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సాయి సురేష్ గారు, అలాగే ఎడిటర్ ప్రవీణ్ పూడి గారిని కూడా షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు రాజశ్రీ నాయర్ గారు షీల్డ్ అందుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మూవింగ్ ఆన్. ఎస్, సో ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి వచ్చేసినటువంటి మన స్పెషల్ గెస్ట్ కొరటాల శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా ఇంత గ్రాండ్ సక్సెస్ అందుకున్న శివ నిర్వాణ గారికి, సాహు ఎంటైర్ టీమ్కి శుభాకాంక్షలు. నేను భరతం, నేను సినిమా చేస్తున్నప్పుడు ఆఫీస్లో దానయ్య గారి ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి అప్పుడే ఫస్ట్ శివ నిర్వాణ్ కలిసి అన్నప్పుడు కోన వెంకట్ తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఈ ఐడియా చెప్పారు అప్పుడు నాకు, దానయ్య గారితో అన్నాను చాలా మంచి సినిమా అండి అని.
చేయొచ్చా లేదా సార్, మీ సినిమా చేస్తున్నప్పుడు ఇంకో సినిమా చేయొచ్చా లేదా అంటే చాలా మంచి సినిమా ఇది. సినిమా అయిపోయిన తర్వాత నేను ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పాను, చాలా మంచి రైటింగు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి సీన్స్ అన్నీ, చాలా మంచి మాటలు రాస్తున్నారు, సినిమా ఇలాగే నేల మీద ఉండాలి, అలాంటి కథలు చాలా తక్కువ, ఇలాగే రాయమని చెప్పాను నేను ఆయనకు ఒకసారి. తర్వాత మజిలీ అనౌన్స్ అయినప్పుడు నాకు టైటిల్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ సినిమా నిజంగా అతను క్రియేట్ చేసిన యాంబియన్స్ కానీ, వైజాగ్ బ్యాక్డ్రాప్ కానీ, కాస్టింగ్ కానీ, అంటే ఒక్కొక్క పాత్రకి అతను ఎంచుకున్న విధానం, ఆర్టిస్టులని, వాళ్ళకి రాసిన మాటలు, ఒక సీన్లో ఉండే వాళ్ళు కూడా గుర్తుండిపోయారు. కొందరు పేర్లు తెలియదు నాకు, టు ఆల్ ది ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ నిజంగా అందరూ వైజాగ్ కుర్రోళ్ళు, రైల్వే కాలనీలో ఉన్నట్టే ఉన్నారు అందరూ. నిజంగా అంత డీటెయిల్డ్ వర్క్ చేయడం అనేది చాలా కష్టం అది, బట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ శివ. ఏదో ఒక చిన్న పెయిన్ ఉంది నీకు, అంటే లైఫ్లో ఎవరిని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందేమో తెలియదు కానీ, బట్ ఎవరైనా ఎవరైనా అలా వదిలేసి వెళ్ళి ఉంటే కనుక నిజంగా నేను హ్యాపీ, ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు వచ్చినా దాంత బెటర్ ఫీలు జనరేట్ చేయడం కష్టం నిజంగా. అంటే మిగిలిన అన్ని పాత్రలు సినిమాలో రావు రమేష్ గారు కానీ, పోసాన గారు కానీ, నిజంగా మీలాంటి యాక్టర్స్ మాకుంటాం నిజంగా మా అదృష్టం. మేము రాయటం కొన్ని కొన్నిసార్లు చాలా చిన్న మాటలు రాస్తాం, కానీ అది మీరు మీలాంటి వాళ్ళు చేస్తే ఆ సీన్లు అప్లాజ్ వేరు. అది నిజంగా మీలాంటి వాళ్ళు ఉంటాం ఇండస్ట్రీ నిజంగా అదృష్టం. అండ్ చైతన్య గారు, నాకు నిజంగా ఎందుకో ఆయన చూసినప్పుడు చాలా చాలా హానెస్ట్గా అనిపిస్తారు మీరు ఎప్పుడు నాకు స్క్రీన్ మీద చూసిన రైట్ ఫ్రమ్ ఏమై చేసావో, ఆయన స్ట్రెంగ్స్ ఆయనకి తెలుసు, ఆయన వీక్నెస్ ఆయనకి తెలుసు, బట్ హానెస్ట్గా ఉండటం వలన ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది ఆయన చేస్తుంటే. బట్ ఈ సినిమా చూసినప్పుడు నిజంగా యువర్ ఇన్ టు టాప్ లీగ్ చైతన్య గారు, అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్ అది. నాకు అసలు పూర్ణ చూస్తుంటే నిజంగా వైజాగ్లో పూర్ణ క్యారెక్టర్ నిజంగా అక్కడ ఉందేమో రైల్వే కాలనీలో. అండ్ ద వేరియేషన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ముఖ్యంగా ఒక సీన్లో గుట్కా వేసుకొని వాళ్ళు బ్యాట్ పెట్టుకొని వస్తుంటారు, నాకు నిజంగా భయం వేసింది, ఏంటి టక్కనంత బ్యాడ్గా మారిపోతున్నాడా అని అనిపించింది. నిజంగా అన్బిలీవబుల్, కీప్ట్ అప్. అండ్ సమంత గారు, నేను చాలా నేను కూడా చేశాను జనతా గారాజ్లో, బట్ పెద్ద క్యారెక్టర్ కాదు కానీ, బట్ చాలా గ్రేట్ యాక్టరు, కానీ ఈ సినిమాలో నిజంగా మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ అండి, అలా యాక్ట్ చేయడం అనేది మీ ఇద్దరి మధ్య. ఆవిడ కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఐ హోప్ సినిమాలు ఎలా చూసుకుంటున్నారు బయట కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటున్నారు నేను. అండ్ సుబ్రాజు, యువర్ బ్యాడ్ బాయ్, కానీ బయట నువ్వు అంత బ్యాడ్ బాయ్ కాదని తెలుసు, కానీ నిజంగా చాలా బాగా చేసావు సుబ్బు. అండ్ తమన్, రియలీ గ్రేట్ వర్క్ బ్రదర్. కొన్ని కొన్ని సీన్లు నిజంగా రాసుకున్నప్పుడు చూసుకున్నప్పుడు అంత అనిపించవు కానీ, బట్ నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వలన నిజంగా యూ టుక్ టు ద మూవీ టు ద నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. అండ్ ప్రొడ్యూసర్ సాహు అండ్ హరీష్, అండ్ కంగ్రాచులేట్ వెరీ యంగ్ ప్రొడ్యూసర్స్, చాలా టేస్ట్ఫుల్, చాలా పేషెంట్ మనుషులు, మంచి వాళ్ళు, మా మైత్రి వాళ్ళలాగా. ఐ విషింగ్ దెమ్ మెనీ మోర్ సక్సెస్ లైక్ దిస్. ఇంకెవరిని మర్చిపోయి. అండ్ దివ్యాన్షు, రియలీ ఫ్రెష్ టాలెంట్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, చాలా బాగా చేశారు, లాంగ్ వే టు గో, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ విషింగ్ ద ఎంటైర్ కాస్టింగ్ క్రూ, నిజంగా చాలా బాగా చేశారు మీరంతా, యూ డిజర్వ్ ఆల్ దిస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. కొరటాల శివ గారిని కొన్ని షీల్డ్స్ ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో ముందుగా రిక్వెస్టింగ్ శివ నిర్వాణ గారు టు కమ్ ఫార్వర్డ్ టు రిసీవ్ ద షీల్డ్, అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ అనిల్ రావిపూడి గారు టు జాయిన్ ఫర్ దిస్, ఎందుకంటే ఇద్దరు డైరెక్టర్స్ కలిసి డైరెక్టర్కి షీల్డ్ అందిస్తే బాగుంటుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ శివ నిర్వాణ గారు.
నాగచైతన్య గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎస్, అలాగే ఇప్పుడు దివ్యాంశకి షీల్డ్ ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. యా, కొరటాల శివ గారు చేతుల మీదుగా ఐ రిక్వెస్ట్ చేయ్ అండ్ శివ గారు ఆల్సో టు జాయిన్. అలాగే ఇప్పుడు తమన్ గారు షీల్డ్ అందుకుంటారు. అలాగే ఇప్పుడు పోసాని గారికి షీల్డ్ ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. నేను షీల్డ్ అనిల్ రావిపూడి దగ్గర తీసుకోమన్నారు, నేను శివ దగ్గర తీసుకుంటానని చెప్పా. ఎందుకంటే కొరడాల శివ నా మేనల్లుడు, నాకు రెసిడెంట్గా చాలా సంవత్సరాలు పనిచేశారు, అది నాకు థ్రిల్లింగ్గా ఉంటుందని చెప్పి అన్నాను. అనిల్ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఓకే, ఇప్పుడు పోసాని గారు షీల్డ్ అందుకుంటున్నారు. అనిల్ రావిపూడి గారు కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్. అలాగే ఇప్పుడు యా వంశీ శేఖర్లు స్టేజ్ పైకి వచ్చి షీల్డ్ అందుకుంటారు. యాక్చువల్లీ ఇద్దరిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వంశీ గారు అండ్ శేఖర్ గారు, ఈ సినిమాని నిజంగా ఇందాక శివ గారు అన్నట్టుగా ఆడియన్స్లోకి చాలా చక్కగా తీసుకువెళ్ళిపోయారు పిఆర్ఓస్ ఇద్దరు, అండ్ అఫ్ కోర్స్ మా మీడియా మిత్రులందరి సహకారంతో మ్యాక్స్ మీడియా సాయి గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము వేదికపైకి వచ్చి. అలాగే షేక్ షావలి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ నైజామ్ డిస్ట్రిబ్యూటర్స్ స్టేజ్ పైకి వచ్చి ఓకే, ఇప్పుడు కొరటాల శివ గారి చేతుల మీదుగా నాగచైతన్య గారికి షీల్డ్ ప్రెజెంటేషన్. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ దివ్యాంశ మీరందరూ కూడా జాయిన్ అవుతే బాగుంటుంది. అనిల్ రావిపూడి గారు, తమన్ గారు, అలాగే ఇప్పుడు లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము.
నాగమోహన్ బాబు గారిని వేదికపైకి వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ షీల్డ్ అందుకుంటారు. కొరటాల శివ గారు, నాగచైతన్య గారు అండ్ ప్రొడ్యూసర్స్ చేతుల మీదుగా ముందుగా నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ తరపున దాస్ గారిని వేదికపైకి వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కృష్ణ నుంచి క్రేజీ ఫిల్మ్ మేకర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ రాజా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. దాస్ గారు, రాజా గారు, గుంటూరు పద్మాకర్ సినిమాస్, అలాగే ఈస్ట్ గోదావరి విజయలక్ష్మి సినిమాస్ అండ్ తమిళనాడు ఎస్ఎస్సి మూవీస్ వెంకట్ గారు, జేపీఆర్ ఫిల్మ్స్ నెల్లూరు, గాయత్రీదేవి ఫిల్మ్స్ వైజాగ్, శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సీడెడ్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్. సినిమా బిగినింగ్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా కలెక్షన్స్తో దూసుకుపోతుంది అండ్ ఆ హ్యాపీనెస్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరిలోనూ చూడొచ్చు. అండ్ యాక్చువల్లీ ఇంకా ఇంకా చాలా ఉంది, మజిలీ సినిమా మజిలీ ఇంకా పూర్తి అవ్వలేదు, 100 crore వైపు పరుగులు తీస్తుందని చెప్పాలి. అండ్ మజిలీ సూపర్ సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకుంటున్నందుకు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు పూర్ణగా మనందరి మనసులు గెలుచుకున్న నాగచైతన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కొరటాల శివ గారు ఫర్ డూయింగ్ ద ఆనర్స్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ అనిల్కి, కొరటాల శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. యువర్ వర్డ్స్ మీన్ అ లాట్ టు మీ ఆల్వేస్, థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ, సినిమా చూసిన ప్రేక్షకులకి అందరికీ, అభిమానులందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. ఒక సినిమా సక్సెస్ అనేది అది ఎవరు ఒకరి వల్ల అవ్వదు, అది ఒక డైరెక్టర్ విజన్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఆ విజన్ని సపోర్ట్ చేసి, నంబర్ ఆఫ్ యాక్టర్స్ ఆ స్క్రిప్ట్ని విని యాక్సెప్ట్ చేసి, ఆ తర్వాత టెక్నీషియన్స్ యాడ్ అయ్యి, లాస్ట్కి డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూడకుండా జస్ట్ ట్రైలర్స్ టీజర్స్ చూసి సినిమా కొని ఆడియన్స్కి అందించి ఫైనలీ ఇట్ బికమ్స్ అ హ్యూజ్ సక్సెస్. సో అందరూ కలిసి ఒక ఫ్యామిలీలా పనిచేసి సినిమా సపోర్ట్ చేస్తేనే సక్సెస్ అవుద్ది. అండ్ ఈ ప్రాసెస్లో ఉన్న అందరూ ఇవాళ ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ శివ, ఎప్పటికీ మర్చిపోలేని సక్సెస్ ఇచ్చావు బ్రో. నిజంగా నా లైఫ్లో, నా కెరియర్లో ఒక క్రూషియల్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చావు. ఫ్యూచర్లో సక్సెసెస్ ఫెయిలియర్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి, బట్ దిస్ సక్సెస్ విల్ ఆల్వేస్ స్టే స్పెషల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాహు అండ్ హరీష్, లాస్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ పెద్ద ఎన్కరేజింగ్గా లేకపోయినా కూడా దే ఎన్కరేజ్ మీ కంప్లీట్లీ అండ్ పెద్ద సక్సెస్ ఇచ్చారు మజిలీ, థ్యాంక్ యూ సో మచ్ సావు అండ్ హరీష్. అలాగే స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులందరికీ, పోసాని గారికి, రావ రమేష్ గారికి, సుబ్బరాజు,
సార్, నిజంగా మీలాంటి ఆర్టిస్ట్తో పనిచేసేటప్పుడు ప్రతిసారి ఐ లెర్న్ సంథింగ్ అది అదే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. అండ్ సుబ్బరాజు, అందరు బ్యాడ్ బాయ్ అంటున్నారు. యాక్చువల్గా ఒక సూపర్ సీన్ ఉంది మన ఇద్దరికి, యాక్చువల్గా సినిమాలో లేదు, వెరీ హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్. ప్రాబ్లీ డైరెక్టర్స్ కట్లో శివ యాడ్ చేస్తాడేమో. యా, బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. అండ్ తమన్ లాస్ట్ మినిట్లో ఈ మూవీ యాక్సెప్ట్ చేసి నిజంగా మూవీకి లైఫ్ ఇచ్చాడు. ఐ కెన్ సే ఈజ్ ద బిగ్గెస్ట్ యాసెట్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ తమన్. అలాగే ద డిఓపి విష్ణు, ప్రవీణ్ ఆర్ ఎడిటర్, సాయి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, లిరిసిస్, కొరియోగ్రాఫర్స్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ దివ్యాంశ, యువ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ ఇందాక నాగమోహన్ గారు షీల్డ్ తీసుకోవడం మిస్ అయినట్టున్నారు. కెన్ వీ హ్యావ్ నాగమోహన్ గారు ఆన్ స్టేజ్? నాగచైతన్య గారిని షీల్డ్ అందించవలసిందిగా కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ గెస్ట్ కొరటాల శివ గారు అండ్ అనిల్ రావిపూడి గారు. అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా, ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాకి చాలా మంచి సపోర్ట్ అందిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. అండ్ ఎస్, ఇంకా చాలా చాలా జర్నీ ఉంది మజిలీకి, ఇంకా సక్సెస్ఫుల్ మజిలీ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, ప్రసాద్ కృష్ణమూర్తి, నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.